తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన మండలం మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు జగడం సత్యనారాయణ ఆధ్వర్యంలో కాట్రేనికోన రామస్వామి తోట గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు. రాష్ట్ర మాలమహానాడు అధ్యక్షుడు జగడం సత్యనారాయణ మాట్లాడుతూ, ఇటీవల రాష్ట్రంలో దళితులపై దాడులు ఎక్కువయ్యాయని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుని దళితులపై అక్రమాలను అరికట్టాలని వారు డిమాండ్ చేశారు. కాబట్టి మనందరం కూడా ఐక్యతతో ఐక్య ఉద్యమాల వైపు, మాదిగలేమి మాకు శత్రువులు కాదు, మేము విడిపోకూడదనే సూత్రం మీద పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరైతే మనల్ని విడగొట్టాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క భరతం పట్టడానికి ఎప్పుడూ కూడా మాలలు ఉవ్వెత్తున ఎగుసిపడుతూనే ఉన్నారు. భవిష్యత్తులో కూడా మమ్మల్ని ఎవరైనా సరే విడదీయాలని చూస్తే, షెడ్యూల్ కూలాలని విడదీయాలని చూస్తే ఖచ్చితంగా గుణపాఠం చెప్పడానికి మాలలందరూ కూడా రేపు ఐక్యతో ఉద్యమం చేస్తూ ఉంటాం. కాబట్టి దయచేసి మన సోదరులందరూ కూడా ఈ యొక్క మార్చి 18వ తారీఖు నేను ఏదైతే చెప్తున్నానో అంబేద్కర్ యొక్క ఆఖరి ఉపన్యాసం అని చెప్పేసి ఆ సందేశాన్ని వినడం కోసం, ఆ సందేశాన్ని మన జాతి నలుమూలలకి పంపించడం కోసం మనందరం కూడా ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి మాలలో ఉన్నటువంటి అభివృద్ధి చెందినటువంటి మాలలు, అభివృద్ధి చెందినటువంటి మాలలు, దళితుల ఐక్యత కోసం, పల్లెల్లో మగ్గిపోతున్నటువంటి మాలల కోసం మరి మనందరం కూడా పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, అన్ని మండలాలను కూడా దాదాపు అయిపోవరం కానీ, రాజులు కానీ, అమలాపురం కానీ, ఇంచుమించు తాలరేవు కానీ, కాకినాడ కానీ, అన్ని మండలాలను కూడా దాదాపు కంపెనీలన్నీ కూడా ఒక కొలుపు వచ్చాయి. భవిష్యత్తులో ఈ ఎవరైనా సరే ఉద్యమంలో పనిచేయడానికి ఎదరకొచ్చినట్లయితే వాళ్ళందరినీ కూడా నేను కలుపుకుంటూ వెళ్ళి ఖచ్చితంగా ఉద్యమ యొక్క ఉనికిని కాపాడుతూ మాలల యొక్క గౌరవాన్ని నిలపడానికి ఈ రాష్ట్రంలో ప్రయత్నం చేస్తూ ఉంటామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ